ప్రభు అనని దేవునికి మొరుక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. మత్తయి సువార్త 4:10. ప్రభుని యేసుక్రీస్తు బాప్తిసమిచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిన అనంతరం అపవాది చేత శోధింపబడ్డకు అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది రాళ్ళు రెట్టలగునట్లు ఆజ్ఞాపించమని, దేవాలయం శిఖరం నుండి క్రిందకు దూకుమని, మరియు నీవు నాకు సాగిలపడి నమస్కారం చేయమని చెప్పగా, ప్రభుని యేసుక్రీస్తు 40 రోజులుగా ఉపవాసం ఉండెను గనక అపవాదిని వాక్యంతో ఎదిరించి జయించాడు. మనుషుడు రొట్టె వలననే జీవించడని, దేవుడిచ్చి మాట వలన జీవించనని, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని, మరియు నీ దేవునికి మొరుక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వాక్యానుసారంగా అపవాదిని వెళ్ళగొట్టాడు. నీవు వాక్యము లేకుండా దుష్టుని వెళ్ళగొట్టలేవు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని వలను, విశ్వాసమును, సత్యమును, నీతిని, సమాధానమును, రక్షణ అను శిరస్త్రానమును కలిగి ఉండవలను. విజయం నీదే. దేవుడు నీ పక్షాన ఉండునుగాక. ఆమేన్.